రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉప్పల్లో మొక్కలు నాటిన ఆర్టిస్ట్ లావణ్యారెడ్డి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నావంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆర్టిస్ట్ లావణ్యారెడ్డి తెలిపారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా పచ్చని వనంలాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్టిస్ట్ సింధూర విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ ఉప్పల్లోని విజయపురి కాలనీ తన నివాసంలో మొక్కలు నాటిన సినీ ఆర్టిస్ట్ లావణ్యారెడ్డి అనంతరం మరో ముగ్గురు కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ నటి మరియు డాన్సర్ ఆటా జ్యోతి డైరెక్టర్ యోగిలు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు హాయండి నేను మీ లావణ్యారెడ్డి మన ఎంపీ సంతోష్ గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ఛాలెంజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇందులో భాగంగా నన్ను నామినేట్ చేసిన సింధూర గారిని తన నామినేషన్ స్వీకరిస్తూ నేను మూడు మొక్కలే నాటాను అలాగే మీరు కూడా అంటే మనమే కాదండి ఇండస్ట్రీ వాళ్ళే కాదు క్రీడా రంగంలో కానివ్వండి డిపార్ట్మెంట్స్లో కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అందరూ మూడు మూడు మొక్కలే నాటుతున్నారు ఎందుకంటున్నారా మన ఫర్దర్ జనరేషన్స్కి మనం ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలని సో మీరు కూడా ఈ భాగంగా మన ఎంపీ సంతోష్ గారికి సపోర్ట్ చేస్తూ మీరు కూడా మీ ఇంటి దగ్గర చుట్టుపక్కలలో మూడు మొక్కలు నాటండి సో నేను నా పార్ట్ చేశాను ఇప్పుడు ఫర్దర్ దీన్ని అలా నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్లడానికి నేను మూడు నామినేషన్స్ చేస్తున్నాను ఒకటి ఆటా సందీప్ అన్నని సెకండ్ ఆటా సందీప్ అన్న వాళ్ళ వైఫ్ జ్యోతి రాజ్ని అండ్ థర్డ్ మా లవ్ యూ టు డైరెక్టర్ యోగి గారిని సో ఈ త్రీ మీ ముగ్గురిని నామినేట్ చేస్తూ మీరు కూడా ఫర్దర్ జనరేషన్స్కి కూడా మనం ఏదో కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నాను నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ